చెంది ఈరోజు మెయిన్ సెంటర్లో వచ్చి కోచింగ్ సెంటర్ పెట్టడము చాలా అభినందనీయము. ఎందుకంటే చిన్న వయసులోనే మరి మంచి ఆలోచనలు చేస్తూ పిల్లల్ని కోచింగ్ సెంటర్ మరి ఇచ్చి వాళ్ళకి ఎక్కడ సరే పై స్థాయికి పంపించి సైనిక్ స్కూల్ అంటేనే భారతదేశంలో శక్తివంతమైనటువంటి ఆఫీసర్లని తయారు చేసినటువంటి మరి అటువంటి సైనిక్ స్కూలు మరి అదేవిధంగా మా సార్ వారికు టైం లేదని చెప్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సార్ మాట్లాడుతుందే కోరుతున్నాను. ఈరోజు హరి గారు కోరుకొండ కనీరి సైనిక్ స్కూల్ రాష్ట్రీయ మిడిల్ స్కూల్ ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ దాంతో ప్రారంభించారు. కోరినంత కోచింగ్ అనేది సరిపోతుంది. కోరినంత కోచింగ్ అయితే హరీష్ మంచి వ్యక్తి, సోమ్యుడు, అభిలాష ఉండవడు. ఏదైనా మంచి పని చేసి ఇట్లా వ్యాపార పరంగా ఇట్లా ప్రజలకు ఉపయోగపడేగా రెండు టూ మనగా ముందుకు పోతున్నాడు. తప్పకుండా ఆయనకు ఉన్న ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడైనా కలవచ్చు, నాతో కలిసేదానికి రోజు నాలుగు సూర్లు కలవచ్చు. ఆఫీస్ వెళ్ళేటప్పుడు కలుస్తాను, దిగేటప్పుడు కలుస్తాను, మధ్య పోదానికి పెట్టాను, మళ్ళీ కోణమైనాక మళ్ళీ వెళ్ళేటప్పుడు కలుస్తాను. మళ్ళీ ఓన్లీ ఆ టైమింగ్స్ తెలుసుకోవాలి. ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే ఎప్పుడైనా కలవచ్చు. సో నేను చెప్పేది అందరూ అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే లీడర్షిప్ ఉంటుంది. తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం. మీరు మనసులో చాలా గొప్పగా ఫీల్ అయిపోయి భయపడతారు మాతో కలిసే కానీ మీరు ఫ్రెండ్లీగా అనుకుంటే అప్పుడు మాతో ఎప్పుడైనా కలవచ్చు. అంతా మా మిత్రులు కూడా అవసరం లేదు, ఎప్పుడైనా కలవచ్చు. మరి ఈరోజు మా ఒక మంచి వ్యక్తిని మా మిత్రులంతా ఇంట్రడ్యూస్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో బాయ్స్ కూడా ఈ స్కూల్ వాళ్ళు కోచ్ ఎలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అది కూడా చూసుకొని అన్నీ చూసుకోవాలి. మీరు టీవీ చూసేటప్పుడు కొట్టి చూడాలి. టీవీలో ఆ యుద్ధం చేసుకుని ఎలా నేర్చుకున్నారో చూసుకోవాలి. యుద్ధం ఫైట్ చూసి ఎంజాయ్ కాదు, లేకపోతే వన్ మిలియన్ సంప్రదాయాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మనం కూడా అలా చేయగలం. మాకు మంచి కోసం, చెడ్డ కోసం కాదు, ఫర్ గుడ్ థింగ్ యస్ ఆల్ ది టైమ్ యూ కెన్ ఫైట్. యూ కెన్ సేఫ్ గార్డ్ యువర్ సేఫ్ గార్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ కెన్ ఫైట్ మీ రక్షణ కోసం ఎప్పుడైనా ఫైట్ చేయొచ్చు, దేశం కోసం ఫైట్ చేయొచ్చు, మంచి వాళ్ళ కోసం ఫైట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు చేయొచ్చు. మిమ్మల్ని రక్షించుకునే దానికి ఫైట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అనవసరంగా మీరు ఫైటింగ్లో రావాలి. అనవసరంగా మీరు పోయి, ఎందుకంటే మీ మీద, పిల్లల మీద ఎంతమంది డిపెండ్ అవుతారు, ఎస్పెషల్లీ బాయ్స్ మీద, అమ్మ, నాయన, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మీరు ఏమైనా మీకు పొరపాటు అయితే కుటుంబం అంతా దెబ్బతింటుంది. రకమైనా సో మంచి అలవాట్లు చేసుకొని మీ కుటుంబాన్ని చూసుకుంటూ దేశాన్ని చూసుకుంటూ ముందుకు పోవాలి. ఆల్ ది బెస్ట్ ఉన్నాను.
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈరోజు సర్దారు వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు ఈరోజు ఈరోజు ఈ స్కూల్ ఓపెన్ కావడం నిజంగా ఆనందదాయకం. ఆయన పుట్టిన పండుగకు ఈ స్కూల్కు సైట్ చేసేందుకు సరిపోతుంది. సో మంచి రోజు ఓపెన్ చేస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా మీరు కూడా